కరీంనగర్ కేంద్రంలోని లోయర్ మ్యాన్ డ్యామ్ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి సుమారు 5000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా అంతే మొత్తంలో అవుట్ఫ్లో ఉందని, ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 919.85 అడుగులు చేరుకుందని, ప్రాజెక్టులో 23.903 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. నీటిని విడుదల నేపథ్యంలో మానేర్ నదిలోకి ఎవరు వెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మన లోవర్ మన డ్యామ్ 23.90 టీఎంసీ వాటర్ ఉంది, 23.90 టీఎంసీ వాటర్ స్టోర్ అయి ఉంది. మనకి ఎంఎంఆర్ నుంచి 3000 క్యూసెక్స్ వాటర్ మనకి ఇక్కడ వస్తున్నాయి. ప్రస్తుతము రివర్ నుంచి ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోయినాయి. ఈ 3000 క్యూసెక్లని మనం కిందికి వదులుతున్నాము. ఈ మనకి ఎంఎంఆర్ నుంచి ఎంతకాలం అయితే వస్తుందో అంతకాలం వరకు ఈ ఫ్లో కంటిన్యూ అవుతుంది. 2 గేట్లు ఎత్తేసి ఒక్కొక్క గేట్ నుంచి దగ్గర 1500 క్యూసెక్లు అంటే 3000 క్యూసెక్ల నీళ్లను వదిలిపెడుతున్నాం. ఎప్పటివరకు అంటే ఇప్పుడు ఎంఎంఆర్ నుంచి మనకు వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఎస్ఆర్ఎస్ నుంచి కొంచెం ఫ్లోస్ తగ్గిపోయినాయి. దాన్ని బట్టి ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇంకా ఎంతకాలం చేస్తామనేది నిర్ణయం తీసుకుంటాం. అంటే ఈ కాకతీయ కెనాల్కి కూడా వదులుతాము. పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని కాకతీయ కెనాల్ కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఆర్కి వచ్చింది కాబట్టి దీని ద్వారా వదిలేస్తున్నాము. ఈ కెనాల్ ద్వారా కూడా వదులుతాము. కొంచెం పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని దీని ద్వారా వదిలేస్తాము. కొంచెం తొందరనే బంద్ చేసే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి.